గత కొంతకాలంగా పిఠాపురం పట్టణంలోని స్థానిక అగ్రహారం దోళ్ల సంత నుండి గొల్లప్రోలు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్థానికులు ఈ సమస్యను పట్టణ యువజన అధ్యక్షులు వజ్రపు వీరేష్కు తెలుపగా దీంతో ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పెండం దొరబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను వెంటనే అక్కడ నుండి తొలగించాలని ఎమ్మెల్యే దొరబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో శనివారం జేసీబీ సహాయంతో ట్రాక్టర్లపై చెత్తను మాధవపురం డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ యువజన అధ్యక్షులు వజ్రపు వీరేష్ మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని ఎమ్మెల్యేకి తెలియజేయడం జరిగిందని, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఇక్కడ నుండి చెత్తను తరలించే ఏర్పాటు చేసినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు మరియు మున్సిపల్ కమిషనర్కు ప్రత్యేక కృతజ్ఞతలు వజ్రపు వీరేష్ తెలిపారు. వీరేష్, నేను పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుల్ని. మరి పిఠాపురంలో గత కొంచెం కాలంగా మరి అగ్రహారం ఫోర్ట్ నుంచి అలాగే మన బలపురం వెళ్ళి రోడ్లో
మరి డంపింగ్ ఒకటి ఇక్కడ చెత్తను ఎక్కువ పోల్చబడి ఉంది. అలాగే ఈ చెత్త వల్లనే ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందికి గురయ్యారు. వాళ్ళందరికీ అలాగే పేటకి ఆనుకుని ఉన్న ప్రజలంతా కూడా నాకు నా దగ్గరికి వచ్చి తెలియపరిచారు. వెంటనే నేను మన స్థానిక ఎమ్మెల్యే పెండున్ దొరబా గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అతను వెంటనే మాకు ఎమ్మెల్యే గారు స్పందించి మన కమిషనరు రామ్మోహన్ రావు గారికి వెంటనే ఫోన్ చేసి తెలియపరిచి ఇలా అగ్రహారం కోర్టుకి వెళ్ళే దారిలో ఈ చెత్త అవి కూడా ఎక్కువ ఉందంట, అక్కడి నుంచి అంతా తొలగించి మన డంపింగ్ సంబంధించిన డంపింగ్ యార్డ్కి ఈ చెత్తను తొలగించాలని చెప్పేసి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంకి సంబంధించి మన శానిటేషన్ శివగారు వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళందరూ మనకి దీంట్లో పాల్గొని ఈ మార్నింగ్ నుంచి కూడా జేసీపీలు ఆల్రెడీ రెండు ట్రాక్టర్లు మన ట్రాక్టర్లు అవి పెట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ డంపింగ్ సంబంధించి అంతా కూడా చెత్తను అంతా కూడా తీసుకెళ్ళి డంపింగ్కి తరలిస్తున్నారు. అలాగే ఇది క్లీన్ అయ్యే వరకు కూడా వీళ్ళ దగ్గరుండి వర్క్ చేస్తాం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే గారికి మా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మా మున్సిపల్ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాను.